షాద్ నగర్ కు నెక్స్ట్ హైటెక్ సిటీ అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మన కోకాపేట కూడా 100 కోట్ల ఎకరం పోయిందన్నారు కదా. 7,500 నుంచి 22,000/square yards లాగా ఉన్నాయి. డిపెండ్ ఆన్ కస్టమర్ బడ్జెట్ ని బట్టి ఇందులో నాలా కానీ DTCP కానీ నెక్స్ట్ RERA సర్టిఫికేట్ కానీ రైతులకు లింక్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వచ్చింది మనకి రైతుల నుంచి అనేది ప్రతి డాక్యుమెంట్ కూడా ఇంత వివరంగా ఇచ్చేస్తాము. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు అంజయ్య, మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం షాద్ నగర్ లో ఉన్నాం. షాద్ నగర్ లో స్టార్ సిటీ అని చెప్పేసి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ DTCP అప్రూవల్ లేఅవుట్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ లేఅవుట్ లో ఫ్లాట్ల గురించి ఎలా ఉన్నాయి, దీన్ని డెవలప్ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఏంది తదితర విషయాలు మన మార్కెటింగ్ డైరెక్టర్ దామోదర్ గారు మనకున్నారు, తన మాటల్లో విందాం. ఫ్రెండ్స్, ఒక ప్రమోషన్ కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మనకు మార్కెటింగ్ డైరెక్టర్ గారి నంబర్ అయితే పైన స్క్రోల్ అవుతుంది, తనకు ఫోన్ చేసినైతే అన్ని దగ్గర నుండి చెప్తారు. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి మీ ముందుకు ఓనర్ ప్రాపర్టీస్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మా యొక్క మనవి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దామోదర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. మా ప్రేక్షకులకు ఈ వెంచర్ లొకేషన్ ఏందో చెప్పండి, ఈ వెంచర్ పేరు ఏందో చెప్పండి. ఈ వెంచర్ వచ్చేసి స్టార్ సిటీ అండి, షాద్ నగర్ కు ఆనుకోని ఉంటుంది. NH44 బెంగళూరు హైవే కు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. షాద్ నగర్ లో ఒకటే వెంచర్ ఉందా, ఇంకా మీ వెంచర్స్ ఇంకేమన్నా చెప్పండి. మాకు షాద్ నగర్ లో సార్ లొకేషన్ బట్టి మాకు ఈ వెంచర్ కాకుండా ఇంకా ఒక 4 వెంచర్స్ ఉన్నాయి. 7,500 నుంచి 22,000/square yards లాగా ఉన్నాయి. డిపెండ్ ఆన్ కస్టమర్ బడ్జెట్ ని బట్టి లొకేషన్ బట్టి రేట్స్ ఉన్నాయి సార్. దాన్ని బట్టి డెవలప్మెంట్స్ కూడా ఇలానే ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడు మనం ఈ వెంచర్లు ఉన్నాం కదా, ఈ వెంచర్ లో ఫ్లాట్స్ అవైలబిలిటీ ఎక్కడ నుంచి ఉన్నాయి, ఎన్ని గజాల నుంచి స్టార్ట్? ఈ వెంచర్ లో వచ్చేసి మనకు ఈ వెంచర్ కాదు, ప్రతి వెంచర్ లో మనకు 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అండి. 150, 165, 200, 300 అలా రన్నింగ్ ఉంటుంది అండి ప్రతి వెంచర్. ఒక 150 ఉన్నదనుకో, దాని సైజులు ఏముంటాయి? సైజ్ వచ్చేసి 33, 40, రోడ్ ప్లేస్ 33 ఉంటుంది, లోపలికి వచ్చేసి 40 సైజ్ ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే 146.6 స్క్వేర్ యార్డ్స్ అవుతుంది, కానీ మనం ఓవరాల్ గా 150 అని చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఈ వెంచర్లు ఉన్నాం కదా, ఈ వెంచర్ కు రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది? ఈ రోడ్ కనెక్టివిటీ వచ్చేసి మనకు బెంగళూరు హైవే కు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం సార్. ఈ బెంగళూరు హైవే వచ్చేసి మనకు ఇండియాలోనే అతిపెద్ద హైవే. అతిపెద్ద హైవే అంటే 3,750 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3,750 కిలోమీటర్లకు వచ్చేసి మనకు ఈ రోడ్ కే మనకు డెవలప్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండాలి. ఆ ట్రాన్స్పోర్ట్ ఈజీలో వచ్చేసి మనకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఎనీ టైం మనకు బస్ అవైలబుల్ ఉంటుంది, తర్వాత ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంది, తర్వాత ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్. ఎయిర్పోర్ట్ జస్ట్ మనకు 20 minutes డ్రైవ్ లో ఉంటుంది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఇలాగ మనకు రోడ్ ఇలాగ చూసుకుంటే ఈ లైన్ లో మనకు NH44 కు ఏమైనా డెవలప్మెంట్ చూసుకోవాలంటే బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, బాంబే కానీ, చెన్నై కానీ, తర్వాత హైదరాబాద్, ఇలా స్టేట్ లో అన్ని ఇదే రూట్ కు డెవలప్మెంట్ ఉన్నాయి. అందుకొరకే మనకు కూడా ఇదే రూట్ కు ఎక్కువ మనకు వెంచర్స్ ఉన్నాయి సార్. ఓకే సార్, దామోదర్ సార్, ప్రతి కస్టమరు లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫ్లాట్లు వెంచర్ కోరుకుంటారు, అలాంటి ఏమున్నాయి, మీరు లీగల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అవును సార్, ఈ రోజులో ప్రతి కస్టమర్ ఏంటంటే నాకు ఎక్కడ కొనాలన్నా లీగల్ కరెక్ట్ చూసుకోవాలనుకుంటాడు. ఓకే సార్, మాది వచ్చేసి యాజ్ పర్ DTCP ప్రకారంగా నాలా కన్వర్షన్ గానీ ఏ DTCP అప్రూవల్ కాపీ ఉంటుంది, తర్వాత RERA కాపీ ఉంటుంది, RERA తీస్తాము. ఈ కస్టమర్స్ కు ప్రతి కస్టమర్ మేము ఏం చేస్తామంటే ఒక బుక్ లాగా రెడీ చేస్తాం సార్. ఇందులో నాలా గానీ, DTCP కానీ, నెక్స్ట్ RERA సర్టిఫికేట్ కానీ, రైతులకు లింక్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ నుంచి వచ్చింది మనకి రైతుల నుంచి అనేది ప్రతి డాక్యుమెంట్ కూడా ఇంత వివరంగా ఇచ్చేస్తాము. ఈ బుక్ తో పాటు వాళ్ళకి కావాలంటే కూడా మెయిల్ లో పంపిస్తాము. ఇలా తీసేసి ప్రతి కస్టమర్ కి ఇస్తాము. దాంతో పాటు ఒక్క వర్డ్ లో చెప్పాలంటే సార్, బ్యాంక్ లోన్ కూడా మనకు 70 నుంచి 80% ఉందని చెప్తున్నాను కదా, ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే బ్యాంక్ లోన్ ఇస్తాం సార్. ఇదే లీగల్ సార్. కావాలంటే కస్టమర్ ఒకవేళ మా సైట్ విజిట్ చేసిన తర్వాత నచ్చి నేను లీగల్ గా వెరిఫికేషన్ చేసుకుంటే మేము లీగల్ డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సూపర్ సార్. దామోదర్ సార్, మనకు పార్క్ అయితే చాలా మంచి డెవలపింగ్ చేశారు, కంటికి అయితే కనబడుతుంది. దీనితో ఇంకా ఇమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నారు? మా ప్రతి వెంచర్ లో సార్, ప్రతి వెంచర్ కు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది, తర్వాత కంపౌండ్ వాల్ ఉంటుంది. టోటల్ వెంచర్ కంపౌండ్ వాల్ ఇస్తాము. తర్వాత మనకి 30 feet, 33 feet, 40 feet రోడ్స్ కూడా ఇస్తాము. దాని తర్వాత వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ కనెక్షన్ ఉంటుంది, తర్వాత పవర్ లైన్ ఉంటుంది. దాంతో పాటు బ్లాక్ టాప్ రోడ్స్ కాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే యాజ్ పర్ డిటిసి ప్రకారం బ్లాక్ టాప్ రోడ్ వేసినా ఓకే, కానీ మేము కస్టమర్ కు మంచిగా క్వాలిటీగా ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, సీసీ రోడ్స్ ఇస్తాము. చూడొచ్చు అలాగే అవెన్యూ ప్లాంటేషన్ కానీ తర్వాత కర్బింగ్ స్టోన్స్ కానీ టోటల్ డెవలప్మెంట్ చేస్తాం. పార్క్ కూడా ఎక్కడ కూడా మీరు ఎక్కడ చూసినా కూడా ఒక పిల్లలు తీసుకొచ్చిన ఎవరు తీసుకొచ్చినా మీరు డెవలప్మెంట్లు చూస్తే ఎక్కడ కూడా తగ్గేది లేదు సార్. ప్రతి వెంచర్ ఇలానే ఉంటుంది, ఇది ఒక్క వెంచర్ అని కాదు, పర్ఫెక్ట్ చేస్తారు. ఎందుకంటే 50 ఎకరాలంటే కొన్ని వేల వందల ఫ్యామిలీస్ కాబట్టి మనకు అన్ని రకాల అన్ని డెవలప్మెంట్ చేస్తాం సార్. కస్టమర్ వచ్చి లైవ్ గా చూసుకోమని చెప్పండి, ప్రాబ్లం లేదు. డెవలప్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే లొకేషన్ హైలైట్స్ చెప్పండి. మెయిన్ రీజన్ వచ్చేసి లొకేషన్ హైలైట్ సార్ అంటే మనకు నేషనల్ హైవే NH44 బెంగళూరు హైవే కదా, జస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 20 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. ఇదే లైన్కు చాలా డెవలప్మెంట్ ఉన్నాయి. అందుకొరకే మన ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నారు అంటే షాద్ నగర్కు నెక్స్ట్ హైటెక్ సిటీ అంటున్నారు. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే మన కోకాపేట కూడా 100 కోట్ల ఎకరం పోయింది అన్నారు కదా. ఒకప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఒక 20 years కింద 1996లో అప్పుడు ఒక సైబర్ టవర్ కట్టినప్పుడు ఈ అడవిలో ఏం చేస్తారన్నారు. ఇప్పుడు అక్కడ 2 lakhs గజం ఉంది, ఒకప్పుడు 750 ఉన్నది 2 lakhs ఉంది ఇప్పుడు. అలాగే మనది కూడా ఫ్యూచర్ హైటెక్ సిటీ ఎందుకంటున్నానంటే జూ పార్క్ షిఫ్ట్ అవుతుంది, ఫిలిం ఇండస్ట్రీ రాబోతుంది, నాక్టో కానీ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, సెజ్ ఫార్మా సెజ్లు ఉన్నాయి. నెక్స్ట్ బాలనగర్ దగ్గర వచ్చేసి సెజ్ ఉంది దాకా 6,600 ఎకరాల్లో, తర్వాత రాజపూర్ దగ్గర సెజ్ ఉంది. ఈ సెజ్ ఏంటంటే సార్ అంటే హైదరాబాద్లో ఉన్న కంపెనీస్ మొత్తం వచ్చి ఒక చోట ఎంప్లాయ్ రాబోతున్నాయి. ఇవన్నీ వచ్చి ఆల్రెడీ వచ్చినాయి కూడా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏర్పడబోతుంది. ఫ్యూచర్ లో ఒక 5 to 10 years తర్వాత హైదరాబాద్ లో ఔటర్ రింగ్ చుట్టూ ఉన్న కంపెనీస్ మొత్తం ఖాళీ అయి మనం సెజ్కు రాబోతున్నాయి. ఇక్కడ ఆ ఎంప్లాయీస్ మొత్తం ఖాళీ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ ఎంప్లాయీస్ ఇక్కడనే వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకు పరిగి రోడ్ల షాద్ నగర్ నుంచి మనకు 600 ఎకరాస్ లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రాబోతుంది. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఆ డేటా సెంటర్ లో వాళ్ళ ప్రకారం దాదాపు ఒక 50,000 ఎంప్లాయీస్ రాబోతుందంట. ఈ 50,000 ఎంప్లాయీస్ రావాలంటే ఈ సరౌండ్లోనే వాళ్ళు మనకు అందుకొరకే ఫ్యూచర్ హైటెక్ సిటీ అంటే 100% సార్. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక షాద్ నగర్ వచ్చేసి ఒకప్పుడు మహబూబ్నగర్ ఉండే, ఇప్పుడు రంగారెడ్డి అయ్యి మున్సిపాలిటీ అయ్యి ఎటు ఒక 15 km డెవలప్ కాబోతుంది సార్. అట్లా అలాగే మనకు ఔటర్ రింగ్ కూడా వచ్చినప్పుడు కూడా మనకు చాలా లోపల కన్నవారు రీజర్ రింగ్ కూడా ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మనం ఉన్న వెంచర్ కా నుంచి ఒక 7 to 8 km ఉంది. రీజనింగ్ దాకా ఫ్యూచర్ లో హైదరాబాద్ GHMC లో కలవబోతున్నారు వార్తలు వినబడుతున్నాయి. అది 100% షూర్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. దామోదర్ సార్, మన వెంచర్ లో ఎమ్యూనిటీస్ పరంగా తీసుకున్న, లొకేషన్ పరంగా తీసుకున్న చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. దీని మెయింటెనెన్స్ ఎలా ఇస్తున్నారు మా కస్టమర్ చెప్పండి ఒకసారి. చాలా వరకు ఇప్పుడు చూస్తున్న వేరే వెంచర్స్ కానీ వేరే కంపెనీ వాళ్ళు కానీ మెయింటెనెన్స్ కింద ఛార్జెస్ తీసుకుంటారు సార్ అమౌంట్ అని. మా కంపెనీ మేము ఏం చేస్తున్నాం సార్ అంటే కస్టమర్ దగ్గర ప్లాట్ తీసుకున్న తర్వాత ₹1 కూడా ఛార్జెస్ మేము మెయింటెనెన్స్ ఫ్రీ మెయింటెనెన్స్ చేస్తాం సార్. రేట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి సార్. ఈ వెంచర్ ప్రజెంట్ వచ్చేసి స్టార్ సిటీ షాద్ నగర్ ఆనుకునే ఉంటుంది. 150 square yards స్టార్ట్ సార్. ఇప్పుడు చూస్తున్న వెంచర్ వచ్చేసి మనకు 18,000 పర్ స్క్వేర్ యార్డ్ సార్. ఏదైనా కస్టమర్ కావాలంటే 18,000 ఎక్కువ అనిపిస్తే మాత్రం మావి ఇంకా 4 to 5 వెంచర్స్ ఉన్నాయి. 7,500 నుంచి 22,000 దాకా ఉంది సార్. మనకి ఇంకొక కొత్త ప్రాజెక్ట్ రాబోతుంది NRS పక్కన. అయితే మీరు ఒకవేళ ఇంత బడ్జెట్ పెట్టలేమంటే మనకు తక్కువ బడ్జెట్ కూడా ఉన్నాయి, ఒక 4 వెంచర్స్ ఉన్నాయి. అవన్నీ తిరిగి తర్వాత లాస్ట్కి ఏ వెంచర్ ఉంటే మీ బడ్జెట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ రేటు ఎక్కువ అనిపిస్తున్నాయి అనుకుంటే ప్రతి వెంచర్ మా వెంచర్ పక్కన వేరే వాళ్ళ వెంచర్స్ వేరే వాళ్ళ, మా దానికి మించి ఒక మినిమం 2-3,000 ఎక్కువనే ఉంటుంది. ఈ వెంచర్ చూస్తే ఈ సరౌండ్ లో మినిమం 10,000 ఎక్కువనే ఉంది సార్. కస్టమర్ ఇక్కడ వచ్చినప్పుడు నేను లైవ్ లో కూడా చూపించగలుగుతాను, ఎందుకంటే మా వెంచర్ లో 18,000 ఉంటే పక్క వెంచర్ కానీ అక్కడ కానీ సరౌండ్ లో ఎక్కడెక్కడ రేట్ లేకుండా కూడా నేను లైవ్ లో చూపించగలుగుతాను, ఎందుకంటే మనకు 18,000 కస్టమర్ ఎక్కువ అనుకున్నప్పుడు ఈ ఆన్సర్ ఇవ్వగలుగుతున్నాను. ఓకే సార్, పర్లేదు. ఇది ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ పరంగా మీరు ఏం జాగ్రత్త తీసుకున్నారు, బ్యాంక్ లోన్ పరంగా ఎలా ఉన్నాయి చెప్పండి సార్. రిజిస్ట్రేషన్ పరంగా అంటే యాజ్ పర్ గవర్నమెంట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ అవుతుంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ వాల్యూ వచ్చేదంటే బ్యాంకు లోన్ పోతే డిపెండ్ ఆన్ బ్యాంక్ అమౌంట్ బట్టి లోన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. బ్యాంకు లోన్ కోకపోతే సపరేట్ డైరెక్ట్ గవర్నమెంట్ వాల్యూ ఎంతో రిజిస్ట్రేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఏమవుతుంది సార్ అంటే 3 years IT అని ఉండాలి. ఒకవేళ బిజినెస్ పర్సన్ ఎందుకు 3 years IT అని ఉండాలి, వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పర్ఫెక్ట్ ఉండాలి. నెక్స్ట్ ఎంప్లాయీస్ మాత్రం అయితే మినిమం ఈ వెంచర్లో మాత్రం మినిమం 50 above శాలరీ ఉండాలి. మిగతా వెంచర్ తక్కువ బడ్జెట్ కాబట్టి వాళ్ళకి 30,000 టేకున్నా సరిపోతుంది శాలరీ. అయితే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ బట్టి మనకు లోన్ వస్తుంది. మినిమం అయితే 70% వస్తుంది. ఒకవేళ ఇన్కమ్ ఎక్కువ లోన్ ఎక్కువ కావాలనుకుంటే దే డిపెండ్స్ ఆన్ దేర్ ఇన్కమ్ అట్లా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇప్పుడు ఈ మా వెంచర్ నుంచి అయితే లోన్ అయితే పర్ఫెక్ట్ వస్తుంది. వాళ్ళ సిబిల్ కానీ వాళ్ళ ఇన్కమ్ సోర్స్ కానీ తక్కువ ఉంటే మేము ఏం చేయలేము. సార్ దామోదర్ సార్ మన వెంచర్ గురించి అయితే డెవలప్మెంట్ విషయంలో కానీ రోడ్ కనెక్ట్ విషయంలో చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి శంషాబాద్ అనేది మనకు షాద్ నగర్ చాలా దూరం ఉంటుంది కదా సిటీకి. మీరు సైట్ విజిటింగ్ మా కస్టమర్ కు ఎలా రన్ చేస్తున్నారు మీ మాటలు చెప్పండి. షాద్ నగర్ కు హైదరాబాద్ కు వచ్చేసి సార్ మామూలుగా అయితే 53 కిలోమీటర్స్ ఉంది. ఒకవేళ కస్టమర్స్ అంత దూరంకి వెళ్ళి మేము ఎలా రావాలని అన్నప్పుడు మా కంపెనీ తరఫున మీరు ఒకవేళ మీకు మా సైట్ చూడాలి అనుకుంటే మాత్రం కంపెనీ తరఫున ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది సార్. వాళ్ళ లొకేషన్ చేంజ్ చేస్తే వాళ్ళ లొకేషన్కే మేము క్యాబ్ అరేంజ్ చేస్తాము. వాళ్ళు వచ్చేసి మా వెంచర్ చూసిన తర్వాతే వాళ్ళు చేసుకోవచ్చు సార్. అంతే మనం సైట్ విజిట్ ఫ్రీ ఉంటుంది సార్. విన్నారు కదా ఫ్రెండ్స్, దామోదర్ గారు అయితే వెంచర్ గురించి అన్ని డెవలప్మెంట్ గురించి అన్ని చాలా బాగా చెప్పారు. నేను పర్సనల్గా మీకు రికమెండ్ చేస్తున్నాను. నేను కూడా దగ్గర నుంచి చూశాను, చాలా బాగుంది. చుట్టుపక్కల మాకు వచ్చేటప్పుడు కూడా అన్ని వెంచర్కి సంబంధించిన డెవలపింగ్ అయితే అన్ని చూపించడం జరిగింది. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా ఈ వెంచర్ గురించి పూర్తి వివరాలు కావాలంటే పైన మార్కెటింగ్ డైరెక్టర్ దామోదర్ గారి నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. తనకు ఫోన్ చేసినట్లయితే ఫ్రీ విజిటింగే కాకుండా మీకు దగ్గరుండి పిన్ టు పిన్ మీకు వివరించడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. ఇలా లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవడానికి ఆసక్తికరంగా ఉంటుంది. సదా మీ సేవలు అంజయ్. తిరిగి మరొక వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.